హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి అయితే ఈ నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో వీరికి అయితే పడబోయే పథకాల కోసం అయితే ఇప్పుడైతే మనం తెలుసుకుందాం అండి ఈ యొక్క పథకాల ద్వారా వీరికైతే అకౌంట్లో డబ్బులు అయితే పదివేలు పన్నెండు వేలు ఇలా డబ్బులు యాభై వేలు డబ్బులు కూడా అయితే పనున్నాయండి సో ఏ పథకాలు పడుతున్నా వీళ్ళకి సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి రైతులు ఏం చేయాల్సి అయితే ఉంటుంది పథకాలు పడాలంటే ఖచ్చితంగా వీరికి అలాగే ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనేది పక్కాగా మనం క్లారిటీగా డీటెయిల్తో సహా అయితే తెలుసుకుందామండి సో రైతులందరూ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో రైతులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా గవర్నమెంట్ నుంచి నేనైతే వీడియో చేసి అయితే మీకు అయితే తెలియజేస్తాను కాబట్టి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అయితే ఉండండి సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెంటనే స్టార్ట్ చేసి త్వరగా అయితే ఫినిష్ చేద్దాం సో ముందుగా చూసుకుంటే రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే పడబోతున్నాయండి సో ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేది ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు అయితే పడబోతున్నాయి సో ఎవరికంటే ఇసుక కోతల కారణంగా ఎవరైతే పంటలు పోయి ఉన్నారో సో పంటలు నష్టపోయి ఉన్నారో వీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ గ్రామంలో ఆర్బీకే సెంటర్లో ఎవరైతే వాళ్ళ పెద్దల ముందు అప్లై చేసుకుంటున్నారో వీరందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది సో ఈ స్టేటస్ తెలుసుకోవడానికి ఆల్రెడీ ఒక లింక్ అయితే జనరేట్ చేయడం అయితే జరిగింది అలాగే మీరు ఆఫ్లైన్లో మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మీ ఆర్బీకే సెంటర్లోకి అయితే వెళ్ళి మీరైతే అక్కడైతే మీ లిస్టులో అయితే ఉంటే అక్కడైతే మీరు అయితే చూసుకోవచ్చు సో అలాగే మీరు రైతులు ఎవరైతే ఉన్నారో వీరికి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కాకుండా సో అలాగే మనకి సున్నా వడ్డీ పథకం ద్వారా ఎవరైతే రైతులు రుణాలు ఎవరైతే తీసుకుని ఉంటారో ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా ఒక లక్ష రూపాయలు తీసుకుని బ్యాంకుల నుంచి ఆ లక్ష రూపాయలు కూడా మళ్ళీ చెల్లించేసి దానికి వడ్డీ కడతారు కదా రైతులందరూ కూడా వీరందరికీ కూడా ఈ సున్నా వడ్డీ రాయితీ డబ్బులు ఈ రాయితీ డబ్బులు కూడా అయితే నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖునైతే వేయనున్నారండి అలాగే ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా మనకి నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖునే రిలీజ్ చేయనున్నారు సో ఈ రెండు పథకాలకు సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ మనకి ఆదేశాలు అయితే అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి కసరత్తు అయితే అంత అంతా కూడా జరుగుతుంది సో ఈ పథకాలన్నీ మీకు రావాలంటే కంపల్సరీ ఈ సంవత్సరం ఏదైతే ఈ క్రాప్ అయితే నమోదు చేసుకున్న అయితే అందరు రైతులైతే చేసుకోవాలండి ఈ క్రాప్ అనేది అలాగే ఈ ఈకేవైసీ కూడా ప్రతి ఒక్క రైతు కూడా కంప్లీట్ చేసుకున్న అయితే ఉండాలండి సో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలనే దృష్టిలో ఉంచుకోండి ఒక యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ సో యాభై వేలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు ఎంత సరే రుణమాఫీ అన్నా చేయాలని చెప్పేసి రైతులకి అయితే ఆలోచిస్తుందండి సో దీనికి సంబంధించి విధి విధానాలు ఇంకా త్వరలో అయితే రిలీజ్ చేస్తారు ఇంకా అయితే ఏమీ రిలీజ్ చేయలేదు సో రైతులకి ఎవరికి చేస్తున్నారో ఈ రుణమాఫీ అనేది క్లారిటీగా మనకి ఈ పథకాలు ఏవైతే అయితే ఉన్నాయో ఇన్పుట్ సబ్సిడీ అలాగే ఈ రాయితీ డబ్బులు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారు సో దీని తర్వాత మనకి అప్డేట్ అయితే రావచ్చు సో ఎవరెవరికి చేస్తున్నారు ఎప్పుడు చేస్తారు అనేది క్లారిటీగా మనకు తెలిసిన తర్వాత నేనైతే వీడియో చేసి మీకైతే తెలియజేస్తాను సో కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇవ్వడం లైక్ చేయండి గురితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి